ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మూడవ రోజు యోగ శ్రీనివాసుడు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేర్లతో కొలువైన చినవెంకన్న ఆలయ ప్రాంగణం క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తర్వాత అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు.